ఇవాళ టాపిక్లో మనం విన్జో గోల్డ్లో క్రికెట్ ఎలా ఆడాలో తెలుసుకోబోతున్నాం, అలానే లోప్స్కూప్ యాప్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే విన్జో గోల్డ్ యాప్లోకి వెళ్తే ఇక్కడ 24x7 టోర్నమెంట్స్లో నేను స్పిన్ చేశాను, నాకు 2 రూపీస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేను 10 రూపీస్ కూడా పెట్టి ప్లే చేశాను, ఇంకా 18 మినిట్స్ మాత్రమే ఉంది. మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఫస్ట్ ఒక 2 బాల్స్ 3 బాల్స్ నేనైతే టిప్స్ చెబుతాను ఫ్రెండ్స్ ఎలా ఆడాలన్నది. 2 టిప్స్ ఉంటాయి, ఈ టిప్స్ పాటించారంటే మీరైతే క్రికెట్ ఈ గేమ్ ఆడి మీరు 90 రూపీస్ టోర్నమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రైజ్, అలాంటివి ఆడితే మీకు ఎక్కువ డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఫస్ట్ ర్యాంక్ దాదాపుగా సాధించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. లోడ్ అవుతానికైతే సౌండ్ అయితే తగ్గించేస్తాం. టిప్స్ ఏంటంటే ఇటు కడింది, లెఫ్ట్ సైడ్ పడింది కదా, లెఫ్ట్ సైడ్ కొట్టాలి ఫ్రెండ్స్. రైట్ సైడ్ పడితే రైట్ సైడ్ కొట్టాలి ఫ్రెండ్స్. అదే మధ్యలో పడితే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే లెఫ్ట్ హ్యాండ్ బాదాలి ఫ్రెండ్, రైట్ హ్యాండ్ అదే మధ్యలో పడితే ఫ్రెండ్స్ మధ్యలో పడినప్పుడు రైట్ అయితే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే లెఫ్ట్ సైడ్ బాదాలి ఫ్రెండ్స్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే రైట్ సైడ్ బాదాలి ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ టిప్ ఫ్రెండ్స్. ఎలా బాదాలి అంటే ఫస్ట్ మీకు వైట్ సర్కిల్లో బాల్ పడినప్పుడు, ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, లెఫ్ట్ సర్కిల్లో బాల్ పడినప్పుడు బాదాలి ఫ్రెండ్స్. సిక్స్ వెళ్ళింది ఫ్రెండ్స్. ఇలా మీరు ఎంతసేపు అయినా ఆడొచ్చు ఫ్రెండ్స్, ఈజీగా ఆడొచ్చు. 5 ఓవర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఓవర్ నేను 20 స్కోర్ చేశాను ఫ్రెండ్స్, 24 స్కోర్ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఓవరే. అంటే దాదాపు 5 ఓవర్స్ చేసుకుంటే 120 దాకా స్కోర్ చేసినట్టే ఫ్రెండ్స్. అలానే ప్రతి ఓవర్ అయితే కొట్టాను ఫ్రెండ్స్. చూద్దాం ఎలా కొడతానో, మీకు లైవ్లో చూపిస్తున్నాను. మీకు అక్కడ బాల్ పడినప్పుడు కొట్టండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్ పోయినాం. ఇప్పుడు మధ్యలో వచ్చింది కదా, అవుట్ అయ్యాను. మీరైతే ఇటు బాదని ఫ్రెండ్స్, ఇటు బ్యాట్స్మెన్ అయితే ఇటు బాధేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్ బాదాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా బాదాలో, అలా బాదాలి ఫ్రెండ్స్. కానీ ఈ ఓవర్లో అయితే తక్కువ రన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అలా ప్రతి ఓవర్ రావాలి అంటే మీరు నేను చెప్పిన టిప్స్ అయితే పాటించాలి ఫ్రెండ్స్. ఏం టిప్స్ అంటే ఫస్ట్ ఓవర్కి ఎటు సైడ్ వస్తే అటు సైడ్ బాదాలి, ప్లస్ బాల్ పడినప్పుడు బాదాలి ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ అలవాటు కావడానికి టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. నేను మీరు ఎలా ఆడతారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఫస్ట్లో అయితే టైం పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇటు బాదాలి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ బాదాలి ఫ్రెండ్స్, మధ్యలో వస్తే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే లెఫ్ట్ సైడ్ బాదాలి ఫ్రెండ్స్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే రైట్ సైడ్ బాదాలి ఫ్రెండ్స్. ఎప్పుడు బాదాలి అంటే ఆ వైట్ సర్కిల్లో బాల్ పడిన కరెక్ట్ సమయానికి మీరు స్వైప్ చేయండి ఫ్రెండ్స్. మీరు బ్యాటిల్ చెప్పక యాప్ క్రికెట్ ఆడే ఉంటారు, ఆ గేమ్ ఆడిన వాళ్ళకి ఇది ఈజీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఎలా ఆడాలో నేనైతే చూపిస్తున్నాను మీకు, 5 ఓవర్స్ తర్వాత మీకు చూపిస్తాను. అయితే 4th ఓవర్ ఫ్రెండ్స్, నేనైతే 90 స్కోర్ చేశాను, మీరైతే ఇంకా ఎక్కువ స్కోర్ చేయొచ్చు నేను చెప్పిన టిప్స్తో. ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాను, వీడియో ల్యాగ్ చేయకూడదు కాబట్టి బయటికి వెళ్ళినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు విన్జో గోల్డ్ యాప్ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరైతే గేమ్ చూసారు కదా, గేమ్ చూసినప్పుడు ఫస్ట్ ఎటువైపు స్టెప్ పడుతుందో అటువైపు అయితే స్వైప్ చేయండి. ఒకవేళ మధ్యలో కనుక స్టెప్ పడితే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే లెఫ్ట్ సైడ్ కొట్టండి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే రైట్ సైడ్ స్వైప్ చేయండి. ఎప్పుడు స్వైప్ చేయాలో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ వైట్ సర్కిల్లో బాల్ పడినప్పుడు స్వైప్ చేయండి ఫ్రెండ్స్. విన్జో గోల్డ్ యాప్లోకి వెళ్దాం. మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్, చూసిన వాళ్ళకి చెబుతున్నాను. ఫస్ట్లో నేను 3 వికెట్లు పడిపోయినాయి, తర్వాత 1 వికెట్ పడింది, ఎలా అనుకుంటున్నారా? ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఆ తర్వాతే 2 వికెట్లు పడిపోయినాయి ఫ్రెండ్స్. తర్వాత గేమ్లో మీకు
ఎక్కువ కొట్టాను అని చూపించడానికి మాత్రమే తర్వాత గేమ్ ఆడి చూపించాను. ఒక వికెట్ పడింది. మీతో చెబుతున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేక వికెట్ పడిపోయింది ఫ్రెండ్స్. సో నేను ఇంకో గేమ్ ఆడి చూపించాను ఫ్రెండ్స్. అంతే 24/7 టోర్నమెంట్స్లోకి వెళ్తే క్రికెట్ అనేది. ఇక్కడ టైం అయిపోయింది ఫ్రెండ్స్, కానీ 1000 రూపీస్ ప్రైజ్ లిస్ట్ చూస్తే ఇక్కడ 15 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 24/7 టోర్నమెంట్స్లోకి వస్తే క్రికెట్ అనేది ఆడేసాను ఫ్రెండ్స్. నాకు క్లోజ్ అయితే అయిపోయింది ప్రైజ్ పూల్. ఇక్కడైతే సెల్ఫ్ ఇన్కమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెల్ఫ్ ఇన్కమ్ అంటే ఇలానే ఫ్రెండ్స్, డైలీ క్విజెస్లో ఫ్యాంటసీ లీగ్స్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఎస్టర్డేనే ఒక మ్యాచ్ అయితే పెట్టాను, దీంట్లో అయితే మీరు 15 రూపీస్ ఎంట్రీ ఫీజు కట్టాలి ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇక్కడ జాయిన్ నౌ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ పాయింట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ అబోజర్మి కానీ ప్రవీణ్ ఎవరు ఆడతారు అనేది మీకు పెట్టాలి ఫ్రెండ్స్. అలా 15 మెంబర్స్ దాకా పెట్టాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ నొక్కితే ఎంట్రీ ఫీజు కట్టించుకుంటారు ఫ్రెండ్స్. ప్రైజ్ లిస్ట్ చూస్తే ఫస్ట్ ర్యాంక్కి 400 ఉంది, లాస్ట్ ర్యాంక్కి కూడా 400 ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక అడ్వాంటేజ్. అంటే మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ జాయిన్ అవ్వ కొట్టిన తర్వాత ఇప్పుడు అబోజర్మి కానీ బాగా ఆడతాడు అనుకున్నారు ఫ్రెండ్స్, మీరైతే ప్రవీణ్ని పెట్టండి ఫ్రెండ్స్. ఫర్హద్ మిల్ కానీ కాడ ఇక్కడ అమీర్ హుసేన్ మొహెద్ మలేకిని పెట్టండి ఫ్రెండ్స్. అలా బాగా అన్నోని పెట్టి, కెప్టెన్ కూడా బాగా అన్నోని పెట్టి, వైస్ కెప్టెన్ కూడా బాగా ఆన్నోని పెడితే మీకు 400 అని వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ లాస్ట్ ర్యాంక్కి 1400 వచ్చినాయి ఫ్రెండ్స్. 1399కి 10 రూపీస్. ఇక్కడ లాస్ట్ ర్యాంక్ మిస్ అయితే మీరు పెట్టేది 15 రూపీస్, కాబట్టి 10 రూపీసే వస్తాయి ఫ్రెండ్స్. సో ఇదైతే మీరు 15 రూపీస్ మీ మనీ పెట్టినప్పుడు అయితే ట్రై చేయగలను ఫ్రెండ్స్. మీ మనీ అంటే బోనస్లో వచ్చిన మనీ అయినా ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్ వ్యాలెట్స్లో, ఇక్కడ రిఫరల్ ఎర్న్ బిగ్ పైన కొన్ని క్లైమ్ టికెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిలో మీరు ఫ్యాన్సీ లీగ్కి ఒక టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టికెట్ వాడి మీరు ఆ లాస్ట్ ర్యాంక్ వచ్చేటట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ టికెట్కి మాత్రమే. ఒకవేళ మీకు మిస్ అయితే 10 రూపీసే వస్తుంది ఫ్రెండ్స్, 5 రూపీస్ అయితే లాస్ అవుతారు. ఆ టికెట్ వాడు పెట్టారంటే మీరైతే లాస్ అవ్వరు, విన్ అయ్యేదే ఉంటుంది. ఇక్కడ మీరు మీ మనీ కానీ బోనస్ మనీ కానీ పెట్టేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే డైలీ క్విజెస్లో చూస్తే ఇంకా చెప్పాను కదా, ఈ రిఫరల్ ఎర్న్ పైన టికెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 3 or 4 టికెట్స్ ఉంటాయి. నేనైతే వాడేశాను ఫ్రెండ్స్, ఆ టికెట్స్ ఉండొచ్చు. ఇక్కడ డైలీ క్విజెస్కి సంబంధించిన ఒక టికెట్ అయితే మీకు ఒక్కోసారి వస్తుంది ఫ్రెండ్స్. మీరు లాగిన్ చేయగానే అయితే వస్తుందని నేనైతే చెప్పలేను, ఒక్కోసారి బోనస్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక్కడ దీపికా వాస్ కత్రినా ఉంది కదా, ఇక్కడ ప్లేన్ ఒక చూస్తే విచ్ వన్ ఈజ్ మోర్ హాట్, ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు హాట్గా ఉంటారని ప్రశ్న వేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కత్రినా కైఫ్ అని క్లిక్ చేస్తే దీపికా పడుకోనేకి ఎక్కువ ఓట్లు వచ్చి కత్రినా కైఫ్కి తక్కువ ఓట్లు వస్తే మీరు గెలుస్తారు ఫ్రెండ్స్. తక్కువ ఓట్లు వస్తే మీకు 50 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు, నేను కత్రినా కైఫ్ సెలెక్ట్ చేశాను, తక్కువ ఓట్లు అనేది వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ వ్యాలెట్లో చూస్తే 50 రూపీస్ కదా ఫ్రెండ్స్, విన్ అయింది కూడా చూపించారు ఫ్రెండ్స్. దీపికా వాస్ కత్రినా కాంటెస్ట్ రిజల్ట్, కంగ్రాట్స్, యూ హ్యావ్ వాన్ 50 రూపీస్ అని చెప్పారు ఫ్రెండ్స్. 50 రూపీస్ అయితే దీంట్లో వచ్చినాయి ఫ్రెండ్స్. ప్లేన్ ఒక కార్డు క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్. ఇక్కడ టికెట్ ఇంతకుముందు ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒకవేళ టికెట్ ఉంటే అదైతే తీసుకుంటారు. ఇక్కడ నాకు టికెట్ లేదు కాబట్టి నా విన్నింగ్ అమౌంట్లో నుంచి 20.25 పైసా తీసుకొని బోనస్ అమౌంట్లో తీసుకున్నాను. నేనైతే మీకు చూపించడానికి చెబుతున్నాను ఫ్రెండ్స్, ఆ టికెట్స్లో మై టికెట్స్లో ఇక్కడ ఆ టికెట్లు వాడి మాత్రమే మీరు కాంటెస్ట్లు అనేది పెట్టండి ఫ్రెండ్స్. మీ సొంత డబ్బులు మాత్రం, మీ సొంత డబ్బులు కానీ మీ బోనస్ డబ్బులు కానీ పెట్టగలను ఫ్రెండ్స్. ఎందుకంటే టికెట్ అనేది మీకు ఎక్స్పైర్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ఎక్స్పైర్ కానప్పుడు మీరు యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ వ్యాలెట్లో 50 రూపీస్ వచ్చినాయి కదా, ఇప్పుడు లైవ్ విత్డ్రా చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ 50 రూపీస్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 55 ఉన్నాయి కదా, 55
ట్రిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్, 52 రూపీస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. 55 చేసినప్పుడు 52 వాళ్ళు ఫీజ్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్, 5% 52 అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ పేటిఎంలో పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ పాస్బుక్లోకి వెళ్తే ఇక్కడ విన్జో గేమ్స్ నుంచి 52.25 పైసా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ విన్జో గోల్డ్లో నేను మీకు లైవ్ విత్డ్రా అయితే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకైతే డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, గత వీడియో చూడడం వాళ్ళకి ఈ డౌట్ వస్తుంది, అసలు క్రికెట్టే ఎందుకు చెబుతున్నారని. గత వీడియో చూస్తే మీకు అర్థమైంది ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియో లింక్ ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. రిఫర్ చేసి 12 రూపీస్ అయితే మీరు బోనస్లోకి తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ బోనస్ క్యాష్ అయితే బోనస్లోకి తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్, అది ప్లే చేయడానికి అయితే పనికి వస్తుంది. లెట్స్ గో టు ద సెకండ్ యాప్ ఫ్రెండ్స్, లోప్స్కూప్లో. లోప్స్కూప్ యాప్ యాప్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. లోప్స్కూప్ యాప్లో ఇక్కడ సైన్అప్ అయితే మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి యాప్ తెలిసే ఉంటుంది. యాప్ అయితే యాప్ తెలియని వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ రిఫరల్ ఎన్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు 20 రూపీస్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక టాస్క్లోకి వెళ్తే చెక్ఇన్ చేసినందుకు కాయిన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మైలో కాయిన్స్ ఇక్కడ 31 ఉన్నాయి ఫ్రెండ్స్, 100 అయినప్పుడు కన్వర్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిక్స్ అయితే చేయలేదు ఫ్రెండ్స్, కన్వర్షన్ రేట్ 100 కాయిన్స్కు 1 రూపీ, 100 కాయిన్స్కు 1.10 పైసా అనేది అయితే ఫిక్స్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్స్టాంట్ మనీలోకి వెళ్తే ఇక్కడ బైండ్ ఆర్ చేంజ్ ఓవర్ పేటిఎం అకౌంట్ కాడ నేనైతే బైండ్ చేశాను, మీకైతే బైండ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ లీగల్ నెంబర్ ఫ్రెండ్స్, లీగల్ నెంబర్ నొక్కినప్పుడు 1, 2, 3 అలా లీగల్ నెంబర్స్ ఫ్రెండ్స్, 50 పైసా 20 పైసా అవి అయితే రిడీమ్ కావు ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్స్టాంట్ క్యాష్ ఎలా తెప్పించుకోవాలి అంటే ఈవెంట్స్లోకి వెళ్తే ఇక్కడ 20 రూపీస్ ఇన్వైట్ చేసినందుకు వస్తాయి ఫ్రెండ్స్. ఇన్వైట్ చేసినందుకు మీకు డైలీ 2 ఛాన్సెస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. నేనైతే యూజ్ చేశాను. ఇక్కడ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు సైన్అప్ చేయాల్సిన పని లేదు, సైన్అప్ చేస్తే కనుక ఇన్వైట్ చేశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు లింక్ పైన నొక్కగానే డౌన్లోడ్ యాప్ అండ్ విన్ 5000 టర్న్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు లక్కీ వీల్ విన్ క్యాష్లోకి వెళ్తే ఇక్కడ 1 ఛాన్స్ వచ్చింది ఫ్రెండ్స్, 1 ఛాన్స్ స్టార్ట్ నొక్కినప్పుడు 10 పైసా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇన్స్టాంట్ మనీలోకి వెళ్తే 2 రూపీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 2 రూపీస్ ఎప్పుడు విత్డ్రా అవుతుంది అంటే డైలీ చెక్ఇన్లోకి వెళ్ళినప్పుడు చెక్ఇన్ చేయాలి ఫ్రెండ్స్. 5 డేస్ చేసినప్పుడే ఐ అనేది విత్డ్రా అవుతాయి. 5 డేస్ అయిపోయిన తర్వాత మీరు ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రిఫర్ ఫ్రెండ్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీ కోడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీ కోడ్ అనేది మీ ఫ్రెండ్స్ని ఇక్కడ ఎంటర్ రిఫరల్ కోడ్ టాస్క్లోకి వెళ్తే ఎంటర్ రిఫరల్ కోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే మీ రిఫరల్ కోడ్ని ఎంటర్ అనేది చేయబడి 1000 కాయిన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈవెంట్స్లోకి వెళ్ళి ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేసి 20 రూపీస్ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా ఇన్వైట్ చేసి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, వాట్సాప్లోకి వెళ్ళి బౌజర్లో ఎన్నిసార్లు డౌన్లోడ్ ద యాప్ అని కొట్టినప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఓపెన్ నొక్కగానే మీకు ఇక్కడైతే స్పిన్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఇన్స్టాంట్ క్యాష్ని అయితే రప్పించుకోవచ్చు ఫ్రెండ్స్. టాస్క్లోకి వెళ్ళి టాస్క్లు కంప్లీట్ చేస్తే కాయిన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మైలోకి వెళ్తే కాయిన్స్ని కన్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కన్వర్షన్ రేట్ అనేది ఇక్కడైతే ఫిక్స్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్స్టాంట్ మనీ అయితే పేటిఎంలో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. INR అయినా పేటిఎం నుంచే విత్డ్రా చేసుకోవచ్చు, కాంట్ అయితే కానీ 20,000 అయితే కానీ మీరు విత్డ్రా చేసుకోలేరు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వెయిట్ చేయలేకపోతే 10,000 అయ్యేదాకా క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, క్వశ్చన్ మార్క్ సింబల్ నొక్కినప్పుడు మీరు రీడింగ్ టైంను బట్టి ఇక్కడ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రీడింగ్ టైం అనేది ఎలా వస్తుంది అంటే ఫ్రెండ్స్, టాస్క్లోకి వెళ్ళిన తర్వాత రీడ్ కంటెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మీరు కాయిన్స్ అనేది వస్తే ప్లస్ రీడింగ్ టైం అనేది కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ అలా చేయలేరు అనుకుంటే
మీరు అలా చేయలేరు అనుకుంటే హోమ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ గిఫ్ట్ సింబల్ నొక్కినప్పుడు మీకు అనేది టైం బోనస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, 50 కాయిన్స్ కూడా వస్తుంది. అలా 5 or 6 టైమ్స్ చేస్తే మీరు రోజుకి 1 టైమే విత్డ్రాల్ ఉంటారు ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ మనీ అయితే 5 డేస్ చెక్ ఇన్ చేసిన తర్వాత మీరు ఎంత అయినా ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. INR అనేది మీకు టైం బోనస్ వచ్చినా మీరు రోజుకు ఒకసారి మాత్రమే చేయగలరు ఫ్రెండ్స్. రిఫర్ ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపించాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ 2 యాప్స్ గురించి అయితే అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. విన్జో గోల్డ్ అయితే డైలీ క్విజెస్ ఫ్యాన్సీ లీగ్స్ టికెట్స్ వాడైతే పెట్టండి ఫ్రెండ్స్. క్రికెట్ ఎలా ఆడాలో చూపించాను కదా ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. అండ్ టిప్స్ అనేది 2 చెప్పాను ఫ్రెండ్స్, ఆ టిప్స్ని పాటిస్తే మీరు అనేది ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఈజీ ఫ్రెండ్స్. లోప్స్కోప్ యాప్లో రిఫర్ చేస్తే 20 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. రిఫర్ చేసినప్పుడల్లా స్పిన్ వస్తుంది. ప్లస్ వాట్సాప్ లింక్ నొక్కిన తర్వాత బ్రౌజర్లో నుంచి ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ నొక్కినా మీకు స్పిన్ అనేది ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎంత వచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. సైనింగ్ ఆఫ్.